అందరికీ నమస్కారం. శ్రీ కేసిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈ రోజు పాఠానికి వెళ్ళే ముందు ప్రార్థన. ప్రత్యం చేసి సుప్రత్యంలో చివరి ఉకారం పోతుంది మీకు తెలిసింది, మడి ప్రత్యం చెప్పలేదు కదా. సఖీస్ ఉంటే ఇప్పుడు ఈ ఉకారం పోయినా దాన్ని సు అనే వ్యవహరించాలమ్మా, చెప్తున్నాను కదా. పోయినా అనా వచ్చినా యుప్రచయమేనా అందాని, అంటే లకారం టకారం తీసి యుప్రచయము అనప్రచయం అనపం, సహజంగా ఏ ప్రచయమో అదే అనాలి కదా. ఆత్ అనేటువంటిది రామాత్తనం అంటే నసి ప్రచయంతో అనాల్సిందే. నసిలో నకారము ఈకారంపై అస్మగిలింది కదా, అస్ప్రచయంతము అనద్దు. ఎందుకంటే సహజంగానే ఒకప్పుడు అస్ప్రచయం ఉండొచ్చు కదమ్మా, చాలా ప్రచారం ఉన్నప్పుడు. అంచేత నసి ప్రచయాన్ని నసి ప్రచయం, రామాత్త ఏమిటంటే నసి ప్రచయంతం అని అందాం, అర్థమైంది కదా. ఇప్పుడు సఖీ శబ్దం కంటే సుప్రచయం పరంగా ఉన్నప్పుడు అంటే సౌ అని అన్నాడు కదా, సుప్రత్యం పరంగా అంటే సఖి శబ్దానికి అనంగ్ అనే ఆదేశం వస్తుంది అనుకున్నాం. అనంగ్ అనే ఆదేశం సుప్రత్యం అంటే సంబుద్ధి కూడా వచ్చేస్తుంది గనక అసంబుద్ధో అసంబుద్ధో సౌపర్య అనిశాడు. సంబుద్ధి అంటే సుప్రత్యానికి దీంట్లో అవకాశము లేదు, ప్రవేశము లేదు అని చేత అనంగ ఆదేశం వచ్చేస్తే అంటే సుప్రత్యం పరంగా మాత్రమే గమనించండి, మొత్తం సర్వనామస్థానాలు అన్ని అన్ని చోట్ల కాదు, మొత్తం సక్షబ్దం అంతా కాదు. సు అని ప్రత్యయమే, మరి సుప్లో బహువచనం కూడా వెళ్ళదు, సౌ అని అన్నట్టయితే చివరి సుఖి అంటాడు. ఇక్కడ కేవలం సౌ అంటే కేవలం ప్రథమే, మళ్ళీ సంబుద్ధి కూడా మినహాయించాడు అసంబుద్ధం అని తర్వాత అంటున్నాడు గనక. కాబట్టి ఈ సఖిలో ఉండి ఇకారంగా అనంగాదేశం వస్తుంది అంటే అనంగాదేశంలో అనంగ ఆదేశంలో చివరికి అకారం హలంచం దశలోప హలంచం ఇచ్చినంగా దశలోప లోపము అకారం ఉచ్చారణార్థమే. అనగలో ఉండి అకారము దానికి ఇష్టమని చెప్పిన లోపాలు చెప్పుకోలేదు, కాకపోతే అన్న మిగిలింది కదా. ఈ అన్న దానిపై ఏమొస్తుంది, సఖ్యుహు అనంగ ఆదేశ సత్ అని సూత్రం. సఖ్యు అని పదం ఎక్కడి నుంచో అనువృత్తిగా వస్తుంది. కాబట్టి సౌ అంటే సుప్రచయ సుప్రచయ పరే సఖ్యు అనంగ్ ఇది ఆదేశ స్యాత్ అని సూత్రంగా అర్థం అన్నమాట. అసంబుద్ధం అని కూడా అర్థం, సంబుద్ధి కంటే భిన్నమైనటువంటి సూపరంగా అన్నప్పుడు. ఇప్పుడు సఖ్యు అని షష్ఠిలో నిర్దేశిస్తున్నాడు గనక అనంగాదేశను అలవంతచేస్య అని పరిభాష చేత ఏ షష్ఠిలో సూత్రం చెప్పుకున్నా కూడా ఈ అలవంతచేస్య వచ్చేసి అర్థమవుతుంది కదా. యలహ అంటే సూత్రాలు ఏ షష్ఠి ఉన్నా అలహ అని పదం చేస్తే గ్రహిస్తాం అనమాట. కనుక అంత్యానికి ఆదేశంగా చేసుకోండి అంటే సఖి శబ్దంలో అంత్యం ఇకారం గనక ఇకార స్థానంలోనే రావాల్సి వస్తుంది ఆదేశము. వచ్చిన ఆదేశం అనేకాలు అయింది కదా, అన్నంటే అకారము నకారము రెండు ఉన్నాయి కనుక అకారము నకారం అనేకాలు అయింది కనుక సర్వాదేశంగా రావాలి. ఏ సూత్రము అనేకాలు షిత్ సర్వస్య అని కదా, అనేకాలు షిత్ ఆదేశం ఏంటి సర్వాదేశంగా రావాలి అన్న సూత్రం చెప్తారంటే దాన్ని బాధించిన వల్ల నిత్య అని సూత్రం నిత్యచ సంధి చేస్తే శుత చేస్తే నిత్య ప్రకారం చెప్పకపోతే నిత్యం నిత్యైనటువంటి నిత్యైన ఆదేశము అనేకాలనైనా సరే తర్వాత అంత్యంగా ఆదేశంగా వస్తుంది. మళ్ళా అనేకాలైనా సరే అనేకాలైనా సరే తర్వాత సఖ్యలో ఉండి ఇకారంగా ఆదేశంగా వస్తే సఖ్ అన్న సఖన్ సు అని ఉంది కదా, సు అని ఉంది కదా, సఖన్ సు అని ఉంది. ఏం చేస్తున్నాం సర్వనామస్థానే చూత్రం, సర్వనామస్థానే చ సంబుద్ధౌ
సర్వనామస్థానే చా సంబుద్ధో అని సూత్రం. అంటే అసంబుద్ధి అనేటువంటి సర్వనామ స్థానాలు పరంగా ఉంటాయి. సర్వనామ స్థానాలు లెక్కటంగా మనం ప్రథమ సంబుద్ధి సంబోధనము ద్వితీయ అన్నట్లయితే ద్వితీయలో బహువచనం తీసుకోం కదా, ఎందుకంటే సుట్ అంటే ఐదుటికి అక్కడ సుట్లో అవుట్ లో ఉంటే అక్కడదాకా ఆగిపోతుంది కదా. ఐదు ప్రత్యయాలకే గానీ ప్రథమ సంబోధనం కూడా తీసినట్లయితే మొత్తం 8 ప్రత్యయాలు అవుతాయి. 8 ప్రత్యయాలకి ఏం పేరు? సర్వనామస్థానం అనే పేరు కదా. సర్వనామస్థానం అనే పేరు 5 ప్రత్యయాలకు చెప్పినా సంబోధనం అనే స్థలాలు విడిగా లెక్కెడితే ఆ 3 లక్షలు 8 రూపాయలు అవుతాయి. కానీ ఇక్కడ ఈ సూత్రం చేత కనుక సంబుద్ధిని మినహాయిస్తున్నాడు కదా. సర్వనామస్థానే చ అసంబుద్ధం అన్నాడు కదా. అసంబుద్ధిలో సంబుద్ధిలో రాదు అంటే మిగతా 7 చోట్ల వస్తుంది. ఏమిటి వస్తుంది అంటే నకారాంతమైనటువంటి ప్రాతిపదిక యొక్క ఉపధలో ఉండే ఉపధగా ఉండేటువంటి అచ్చు, అది ఇకారం కావచ్చు అకారం కావచ్చు ఏదైనా కావచ్చు కదా, ఉపధకే దీర్ఘం వస్తుంది. దీర్ఘం వస్తుంటే అచ్చని చెప్పక్కర్లే కదా. దీర్ఘం ఎప్పుడైతే ఉన్నామో అచ్చని పక్కన అసలు అచ్చడిగా ఉంటాయి గనక హలులకి ఉండవు గనక ఉపధగా ఉండేటువంటి అచ్చుకి వస్తుంది అంటే అచ్చు అకారం కావచ్చు ఈకారం కావచ్చు ఒకప్పుడు ఉకారం కూడా ఏముంటే అవన్నీ అవుతాయి కదా. ఉపధగా ఉంటే అచ్చుకి ఉపధగ దీర్ఘం వస్తుంది అంటే ఉపధగ దీర్ఘం వస్తుంటే ఇంప్లైడే కదా, అది అచ్చనే కదా. అచ్చనే దీర్ఘం వస్తుంటే ఉపధలు ఏముండాలని అర్థం? అచ్చు ఉండాలి. అచ్చు ఉండాలి అండి. దీర్ఘం వస్తుంది ఎప్పుడైతే దీర్ఘం రస దీర్ఘ ప్రత్యర్ఘం వస్తుంది. అచ్చర చెప్పాడు తప్ప అది ఇకారమో అకారమో చెప్పలే కదా. అయితే నాంతమైనటువంటి ప్రాతిపదిక కావాలి, నకారాంతం కావాలి. నకారాంతం అయిందిగా ఇది అనేటువంటిది కాదమ్మా. దీంతో పాటు చెప్పాను కదా, ఇప్పుడు సఖంలో అయితే సఖి శబ్దం కాస్త అన్న అనంగన ఆదేశం వచ్చి సఖన్ అయింది. ఈ రాజ్యం తర్వాత మీకుండే ఆత్మన్ లాంటివన్నీ కూడా ఇకారార్థంలో ఉన్నాయి రాలే, ఆత్మన్లనే రాజ్యం అని కానీ అర్థమైంది కదండి. అవునే నకారాంతాలు ఉపధలో ఉన్నటువంటి వాటి కూడా దీర్ఘం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చెప్పాను కదా యశస్వినిలో ఉండే అంటే నకారాంత ప్రాతిపదికన ఏవైతే ఉన్నాయో యశస్విని కావచ్చు గుణిని కావచ్చు ఇలాంటివి ఏముంటే అవన్నీ కూడా కావచ్చు కదా. వాటికి సుప్రత్యయం చేస్తేనే మిగతా ఔప్రత్యయం మిగతా చేస్తే కదా సర్వనామ స్థానాల పరంగా ఉన్నప్పుడే అర్థమవుతోంది కదా. పరంగా ఉన్నప్పుడు ఇప్పుడు దీర్ఘం చేస్తే ఏమైంది సఖాన్ని కాస్త సఖాన్ సూ అయింది కదా. సఖాన్ సూ అంటే ఇప్పుడు ఈ సూ అనే ప్రత్యయంకి లోపం చెప్తున్నాడు, తర్వాత నకారం కూడా లోపం చెప్తున్నాడు. ఏంటి సుకారంగా సూకి లోపం చెప్తున్నాడు హల్ న్యాభ్య దీర్ఘాత్ శృతి శప్రుక్తం హల్ అని. హల్లు కంటే గాని దీర్ఘమైనటువంటి నీపు లేదా దీర్ఘమైన ఆపుల కంటే పరంగా ఉన్న సూ తీసి అంటే ప్రథమ వచనం ఉన్న సు ధాతువుల్లో ఉండేటువంటి తింగ్ ప్రచరణ తీసీలు ఉంటాయి కదా, ఉండేటువంటి ఆ చివరక్షరాలు పోయినట్టయితే కేవలం ఒక ఒక అక్షం మాత్రమే కదా, ఒక అల్లు మాత్రమే ఏకాలైనటువంటి దానికి మాత్రమే లోపం వస్తుంది కదా. దీర్ఘాలు శృతీసి అపృక్తం హల్ అన్నాడు. అపృక్తమైన హల్లు వస్తుంది అని చెప్పాను లోపం వస్తుంది అంటే అపృక్తం అంటే చెప్పాడు అపృక్త ఏకాల్ ప్రత్యయ అపృక్తాల ప్రత్యయం ఒకే అలకల ప్రత్యయానికి అపృక్తం అని పేరు అంతే. అపృక్తం దానికి అర్థం వెతకాలి, సౌంగ్యాలకు అర్థాలు వెతకూడదు అని శాస్త్రం. కాబట్టి ఇప్పుడు అపృక్తమైనటువంటి సో దొరికింది కదా మనకి అనేటువంటిది అపృక్తమేగా ఒకటే అక్షరం ఉంది కదా, అది సూతం సూతీశీలకి మాత్రమే లిమిట్ అవ్వాలి. సూలో ఉండేటువంటి సకారమే కదా అది, సకారంగా ఉంది నకారం అంటే హల్లే కదా అది. హల్ అంటే ఎందుకంటే సుప్రత్యయం లోపం వచ్చేస్తే సకాన్ మిగిలింది, ఆ తర్వాత ఈ నకారానికి నలోప ప్రాతిపదిక అంతస్య నలోప అనేసాడు కదా. ప్రాతిపదిక అంతస్య ప్రాతిపదిక యొక్క అర్థములో ఉన్నటువంటి లోపము
మోహిని గారు వింటున్నారా? ఇక చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. నలోపహ ప్రాతిపదికాంతశ్యాం సూత్రం విన్న వెంటనే ప్రాతిపదిక యొక్క చివరి నుండి నక్కారంకి లోపం అనుకుంటాం కదా. ఎటువంటి నక్కారంకి లోపం మీకు వృత్తి గుర్తుందమ్మా మోహిని గారు? వృత్తి గుర్తుందా అంటున్నాను సూత్రం గారు. నలోపహ ప్రాతిపదిక అంటే ఏమిటన్నమాట, దీనికి నకారి ప్రాతిపదిక సంజ్ఞకమైనటువంటి పదం పదార్థం కావాలట. అంటే ఏముండాలి ఈ సఖాన్ అనే దానికి గానీ ఏదైనా ప్రాతిపదికం అవ్వాలి, పదం కూడా మోహిని గారు. ఈ సఖాన్ అనేది అది నకారము ఎక్కడ నకారం లోపం వస్తుందంటే ఆ నకారం పదం పదం యొక్క అంత మంది ఉండాలి, ప్రాతిపదిక అంత మంది కూడా ఉండాలి. యాక్సెప్ట్ చేశారా ఈ స్టేట్మెంట్? మరి ప్రాతిపదిక అంతమును పదాంతము చెప్పడం ఎందుకు? మా పదాంతమైన నకారం గురించి చెప్పి సరిపోతుందిగా. ప్రాతిపదిక అవుతుంది కదండి అక్కడ. ప్రాతిపదిక ఎలా అవుతుంది? ఎలా అవుతుంది, ఎలా కాకూడదని లేదు చెప్తున్నా. అంటే గమనించండి రెండు అంటే స్థూలంగా ఏమనిపిస్తుంది, పదార్థ నకారమో లేదా ప్రాతిపదిక ఏదో ఒకటి సరిపోతే ప్రాతిపదిక అన్నారు. ప్రాతిపదిక నకారం లోపం వస్తే సరిపోతుందా? ఎందుకు అవ్వాలి రెండు అంటే చూడండి అమ్మా, ఇప్పుడు రాజాను రాజాను అన్నప్పుడు ఉండే నకారాలు ప్రాతిపదిక నకారాలే కదా. ప్రాతిపదిక అంత ముందు నకారాలే కదా, లోపం రాకూడదు. ఏమి అయితే కొన్ని అలాంటప్పుడు వాళ్ళు పదార్థమైన నకారం చెప్పేద్దాం అంటే ఈ ప్రాతిపదికలో ఉండేటువంటి వాటికి లోపం రాకూడదు గనక తీసుకోవాలి. పోనీ పదార్థమైన నకారం చెప్పేసుకుంటే రాజాను రాజాను అన్నప్పుడు నకారాలు వారిస్తాయి కదా. హరిని గురు అని చెప్పారు చూడండి. ఈవెన్ ధాతులు కూడా అమ్మా, ఏ ధాత ఇప్పటి మీకు ఏంటండి వింటున్నారు మోహిని గారు? అంటే మరి అక్కడైతే ఆ చివరునే నకారాలు పదాంత నకారాలు తప్ప ప్రాతిపదిక నకారాంతాలు కావు కదా. అవి రెండు రెండు విశేషణాలు బిగించుకున్నాడు. అది ప్రాతిపదిక అంతం కావాలి, పదాంతం అంటే పదం ప్రాతిపదిక సౌజ్ఞకమైనటువంటి పదాంతమైన నకారము, రెండు లక్షణాలు కావాలా అక్కర్లేదా చెప్పారు ఫణికృష్ణ గారు. అంటే హరిని గురువు ఉంది కదండి, పదాంత నకారాలు ఇక్కడ పదాంత అనకపోతే అక్కడికి అక్కడ నష్టం వస్తుంది కదా. అయితే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాను, అహన్ అని చెప్పాను గుర్తుందా మీకమ్మా? లేదా ఫణికృష్ణ గారు లేదా క్లాస్ లేబర్ రాలేదా? రాలేదండి. ఓకే, అహన్ అనే రూపం ఉందమ్మా, తెంగంత రూపం ఉంది. అహన్ అహతా మధున అని లంగు రూపం అనమాట, ధాతువు కట్టి అన్ననే ధాతువు కదా. హనధాతు హంతి హత గ్రంథి విన్నారేమో కదమ్మా, హంతి దానికి లంగలకారం విష చూద్దాం. దానికి అహన్న అనే రూపం ఉంటుంది. ఈ అహన్లో ఉండే నకారం మరి అహన్న అని వినిపిస్తుందంటే నకారం లోపం రానట్టే కదా. ఏం చెప్పాలి ఈ సూత్రంలో మనకి ప్రాతిపద ఏమైంది, పదాంత నకారం అంటే పదాంత నకారం లోపం వస్తుందంటే అహన్లో ఉండే నకారం కూడా లోపం చెప్పేసుకోవాలి. అంచేత ఏం చేశాడు, ప్రాతిపదిక అంత ప్రాతిపదిక సౌజ్ఞం కూడా కావాలన్నాడు. అహన్ను టెన్నీ కాస్ట్ చికెన్ బై కాల్ డాజ్ ప్రాతిపదిక కదమ్మా. అహన్ ధాతు కదా, అది ప్రాతిపదిక. అంటే రెండింటికి తేడా గమనించండి, హరినికి అహనికి తేడా ఏమిటి? రెండింటికి పదాంతశ్యాని పదం వల్ల నిషేధిస్తున్నాం మనం ఆ ప్రాతిపదిక అని పదం చేతి. అక్కడ ఏమిటి, ఇకారం హరి ప్రాతిపదిక. అక్కడ హరిన్ అనేది రెండు ఉదాహరణలు కౌంటర్ ఎగ్జాంపుల్స్ రెండు గమనించండి, హరిన్ అనేది పదాంతంగా తీసుకున్నాను దాన్ని, పదాంతమైన నకారం. ఇక్కడ కూడా పదాంత నకారమే కదా.
ఇక్కడేమో ప్రాతిపదికము కాదు, అక్కడ ప్రాతిపదిక హరి అని మాత్రమే. రెండుకే తేడా గమనించండి, హరి అనికేను అహానికి తేడా గమనించండి అమ్మా. అహన్నప్పుడు హరిలోనేమో ప్రత్యయాలు చేశామండి అమ్మా, సుప్రత్యయాలు ఇదేమో ప్రత్యయాలు చేశామండి హరి అన్నప్పుడు. సుబంత ప్రత్యయాలు చేశాము. సుబంత ప్రత్యయాలు ఏమిటి? అన్ని ప్రత్యయం చేసేస్తాం హరి అన్నప్పుడు ఒక ప్రత్యయం. అన్ని కాదులేండి, అదే అన్ని కాదు, ప్రత్యయం చేశాము. నేను ఎవడేందుకు కూర్చున్న వాళ్ళు చెప్తావా? అన్ని కాదులేండి, నేను ఎవడేందుకు బహువచనంలో చెప్పండి అమ్మా. ప్రత్యయం చేశాం కాబట్టి అది అంటే ప్రాతిపదిక కాదు, అంటే హరి అంటే రెండుకి అంటే ఈ అక్కడేమో హరి మాత్రమే, ఇక్కడ మొత్తం అహన్ పదమే. అహన్ పదం గానే ప్రాతిపదిక కాదు, రెండుకి కొంచెం తేడా గమనించండి. అంటే అంటే అహన్ అనేది, అహన్ అనేది అంటే ఏర్పడిన రూపమా అండి? ఏర్పడిన తర్వాత రూపమే పదమే అవుతుంది కదా, పదం అయిపోయిన రూపమే అహన్ అనేది. నకారం ఎలా వారించామంటే అది ప్రాతిపదిక నకారం కూడా అయి ఉండాలంటే ప్రాతిపదిక నకారం కాలేదు కానీ కాలేదు. హరి అనేది అక్కడ కూడా ప్రాతిపదిక అంటే హరి ప్రాతిపదిక, ప్రాతిపదిక అనే ఊసేయలేదు ఆహన్న అన్నప్పుడు. కొంచెం హరి దాకా ప్రాతిపదికం, తర్వాత ఎక్స్టెన్షన్ కూడా పదమైంది. ఆ చాలా చిన్న తేడా గమనించాడు. అందుకే సఖా రూపం అయింది కదా, నకార రూపం వచ్చేసింది, సఖా రూపం అయింది కదా తర్వాత. అర్థమైందండి మోహిని గారు? శేఖర్ గారు రాలేదు ఇవాళ? సార్ వచ్చాను సార్, వింటున్నాను సార్. అదే ఒకసారి ఎలా అంటుంటే బాగుంటుంది, రైట్ అండి. తర్వాత సఖ్యు అసంబుద్ధం అని సూత్రం చెప్పండి అమ్మా. సఖ్యు అసంబుద్ధౌ, సఖ్యు అంటే సఖ్యుస్ కాస్త సఖ్యుర్ దాకా ఆగి ఆగిపోయింది అంతే కదా. సఖ్యుస్ అసంబుద్ధం, సఖ్యుస్ అంటే ఏ భక్తు చెప్పగలుగుతారా? షష్ఠిలే కదమ్మా వాడతాడు సార్, షష్ఠియో పంచమో సఖ్యుస్ లో సఖ్యుద్ధం ఉంది కదండి సంధి చేసేటప్పుడు. సకారంకి పదం చూరుంది కనుక వృత్తం వచ్చి సఖ్యుర్ రూ వచ్చి ఉకారం పోయి సఖ్యుర్ అసంబుద్ధం అర్థమైంది కదా. సఖ్యురు రేపగా రేప విసర్గం మారడానికి మీకు కర్రు లేదు అవసరం లేదు కనుక సఖ్యు అలా ఉండిపోయింది. దాన్ని విడతీస్తే సఖ్యు అసంబుద్ధం అని చెప్పుకుంటాం. మరి కలిపేట సఖ్యు అసంబుద్ధం కలపడానికి విసర్గస్థానం రేపొచ్చేస్తుందని నిక్మాన వాళ్ళు అందరూ అలా చెప్తా ఉంటారు. బహుశా తులసి గారు అదే వింటుంటే రేప విసర్గస్థానం రేప వచ్చేస్తే అడగలేదు ఇంకా, వాడు అడిగి ఉంటారు వాటికి. అదే నేను సఖ్యు అసంబుద్ధం అని రాశానండి, అది రేప కదా, రేప విసర్గ అవుతుంది కదా అని. రేప విసర్గ అవుతుందమ్మా. ఇప్పుడు సఖ్యు అసంబుద్ధం కలుపు కలుపుతారు కదా, ఏమని కలుపుతా సఖ్యు అసంబుద్ధం కలుస్తుందా? విసర్గ స్థానం రాదు, సఖ్యు అసంబుద్ధం విడతీస్తే అది ఇంకా కలవడమ్మా, అలాగే ఉండిపోతుంది అంతే. అంటే విసర్గ స్థానం రేపొస్తుంది, ఇంటర్మీడియట్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు సఖ్యు విసర్గ స్థానం రేపొస్తుంది తిరిగేసి. అంటే పాండ్యులు వచ్చారులేండి, ఇప్పుడు కూడా ఆధునిక పాండ్యులు తయారయ్యారు జూనియర్ కాలేజ్ వాళ్ళు. కొంత దాకా మిగతా వాళ్ళు కూడా సంస్కృత సేవ చేసేవాళ్ళు ఉన్నారు కదా, సంస్కృత సేవ సేవ తెలియదు కానీ సేవ చేయమంటే సేవ చేస్తున్నారు. సత్వం సత్వం అన్ని చోట్ల రాదు కదా, ఇంకా పరంగా కదా, ఇంకా వర్గం లేనప్పుడు సేవ అని అనాలి కదా, ఇంకా వర్గం లేకపోయినా సేవ అని చేసేస్తున్నారు, సత్వం అనవసరంగా పెట్టేస్తారు. సఖ్యుర్ అసంబుద్ధో సఖ్యుర్ అసంబుద్ధో అని సూత్రం అనన్నమ్మ. సఖ్యుర్ అసంబుద్ధో అసంబుద్ధం అని పదం వినిపిస్తుంది కదా, సంబుద్ధని మనం చూడండి
ఈ సంబోధనలో ఏకవచనంగా సమృద్ధి అని పేరు పెట్టుకుని గుణాలు రావడం ఇలా లోప ఇలాగా నిషేధాలు చెప్పుకోవడం చాలా ఉపయోగిస్తుంది కదా. అయితే ఏకవచనం ప్రత్యేకంగా ఏకవచనం సంబుద్ధి అని ప్రత్యేకంగా సంబోధన యొక్క ఏకవచనంగా ప్రత్యేకంగా సంబుద్ధి అని పేరు పెట్టేస్తున్నారు చూడండి. సంబుద్ధిలో గుణం వస్తుందంటే ఏకవచనం మళ్ళీ చెప్పక్కర్లే కదా. ఈ సూత్రం నేను అనుకుని చెప్పేసాను. ఈ సూత్రం ఏమొస్తుందంటే నిత్తు అంటే అవుతాయి నిద్వత్ స్యాత్ అన్న. ఏమిటి నిద్వత్ స్యాత్? సర్వనామస్థానం. సర్వనామస్థానం ఎన్ని ఉన్నాయి? అంటే ఐదు అంటే మళ్ళీ అంటే ఐదు అంటే ఆ సంబోధనలో ఆ రెండు ఎలాగా అసంబుద్ధం అని అనేసాడు రెండు కలిపితే ఏడు సుమారుగా తీసుకోవాలి కదమ్మా. ఇదేనా సర్వనామస్థానం నిద్వత్ స్యాత్. నిద్వత్ అని ఉందమ్మా. అకార ఇత్ యస్య సహా నిత్ అని పదం విన్నారు కదా నిత్. అది నిత్తు లేని కదా. ఇవి నిత్తులు కాదు కదా. ప్రత్యయాలు ఏమి నిత్తుల పరంగా ఉన్నాయా? ఈ సర్వనామస్థానాలు ఏమి నిత్తులు కాదు కదా. ఎక్కువన్నా ఎక్కువన్నా అంటే ఏమిటి? నిద్వత్తులు అవుతాయి. అలాంటిది అవుతుంది చెల్లెలుగా నిద్వత్. ఇప్పుడు ఉద్దవాక్యం చెప్పండి మీరు నిద్వత్ అని పదానికి. నిత్తు మొట్టమొదటి చెప్పండి. ను ఇత్తు యస్య సహా నిత్తు చెప్పండి. నకార పుల్లే కదమ్మా. నకార అంటే కూడా నకారనే కదా. నకారహ యస్ సహా చెప్ప యస్మిన్ సహా అని చెప్పిన దోషం లేదు కదా. యస్మిన్ అంటే ఏ ప్రత్యయం అంటే ఏకవచనం యొక్క అన్న దోషం లేదు కదా. నిత్ అయింది కదా. నిత్ అయింది వత్ కావాలి. నిద్దు తర్వాత ఏ పదం ఉంది? వత్ అనే పదం ఉంది. ఇప్పుడు చెప్పండి నిత్ తర్వాత. వత్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకని కాదన్నారు మత్తులోని? అంటే ఇక్కడ లాగా అని చెప్పాలి కదమ్మా. తేన తుల్యం క్రియా చేత్ అని చెప్పాలి కదా. చెప్పండి. చెప్పు గట్టి చెప్పండి అమ్మా. బ్రాహ్మణ అది చెప్పుకోలేదా? అయిపోయింది కదా. నితాతుల్యం అయితే నితాతుల్యం ఏదో అనాలి. అంటే కరోతి అని ఏదో క్రియాపదం లేపుతారు. ఆ తేన తుల్యం క్రియా చేద్దని అన్నాడు. క్రియాపదం అర్థమైంది కదా. అంటే నితాతుల్యం ఏదో కార్యం కరోతి అని లేదా కరోతి అని ఏదో చెప్పుకోవాలన్నమాట. క్రియాపదం లేకపోతే రాదు కదా. సర్వనామస్థానం అంటే సర్వనామస్థానంలో నిత్తు ఎక్కడ నకారమిట్టుగా లేకపోతే నిత్తు వంటిది అవుతుంది. అది నిత్తుతో సమానం. నిత్తు వంటిది అంటే తృతీయ చెప్పారు కదా తేన తుల్యం అని. నిత్తు వంటిదై పనిచేస్తుంది అర్థం. క్రియాపదం కూడా కావాలి కనుక. ఎప్పుడైతే ఏదో అన్నారు ఎవరు? మాస్టర్ మీ వాయిస్ కట్ అవుతుంది. బాగుందండి. వినిపిస్తుందండి. మీది వీక్ గా ఉన్నట్టు సిగ్నల్. ఆవిడ దగ్గర సిగ్నల్ ఆవిడకి సిగ్నల్ తక్కువ. ఇప్పుడు
బానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం సేపే కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? నిత్తో నిత్తు ఉన్నట్టే కదమ్మా, నిత్తు లాంటిదేనా? నిత్తు పరంగా ఉన్నట్టే కదా, నిత్తు పరంగా ఉంది గనక అచో ఇనితి అని సూత్రం అనండి. అచో అచో ఇనితి అంటే ఇత్తు నిత్తు పక్కన ఇత్ అని పదం అనమాట. ఇత్తు నిత్తు ఇనితి ఒకసారి చూడండి. ఈ అనండి పక్కన ఇత్తని పదం పెట్టండి. ఇత్తని పదం రెడ్డికి పెట్టండి, ఎంకారం పెడితే ఇ ప్లస్ ఇత్తు ఇత్తు ఇతి విడి అని చెప్తే ఇతి నితి అని అనుకోండి. ఇతి నితి కదా, ఉత్తమే బాలకే అన్నాం అనుకోండి అమ్మా, ఏమవుతుంది? ఉత్తమ బాలకే అవుతుందా లేదా? ఎందుకంటే ఏకవచన సమాహార్థం చేసేస్తున్నాడు లేదా? ఎత్తు నిత్తు అయితే మరి ఏమనాలి? ఇయ ప్లస్ ఉన్ను అంటే ఏనవ్ అనాలి కదా, రెండు ద్వివచనం అడుగుతారు కదా. అనద్దు మరి ద్వివచనంలో ఔపరిచయం పెట్టద్దు, చివర ఇతి అని పెట్టున్నాడు అంటే విడతీస్తే ఇతి నితి అనమాట కదా. విడతీసుకుంటే విడివేడి తీసుకుంటే ఉత్తమ బాలకే కదా. అలాగా ఇతి నితి ఇత్తైన పరి ఇత్తైన ఇత్తు అంటే యకారమిత్తిగా ఉన్న పరిచయం గానీ నకారమిత్తిగా ఉన్న పరిచయం గానీ అటువంటి సర్వనామ స్థానం పరంగా ఉంటే సర్వనామస్తే ఎటువంటి కావాలి? ఎత్తు కానీ సర్వనామస్థానం పరంగా ఉంటే ఏమొస్తుంది? అజంతమైన అంగానికి వృద్ధి వస్తుంది. అచహ అని పదం చెప్పాను కదా, అచో ఇణితి అని అన్నాం కదా సరే. అచో ఇణితి జనరల్ గా అంగస్య అని వస్తుంది కదా, అనువృత్తి వస్తుంది వేరే సూత్రం నుంచి. వస్తే అజంతస్య అజంతాంగస్య అనండి. అది అజంతాంగం అంటే అచ్చువంతమందంగా అంగము యొక్క అని కదా, అజంతాంగం అంటే అచ్చువంతమందంగా అంగం యొక్క స్థానంలో అజంతాంగస్య వృద్ధి ప్రత్యయే పరే. అర్థమైంది కదా, ఇతి నితి ప్రత్యేంటి ఇతి నితి ప్రత్యయే పరే అనే సూత్రం కదా. ఈ సూత్రంలో సర్వనామస్థానం ఈ పదాలన్నీ ఉండవు. ఎక్కడైనా అనిపిస్తుంది అజంతాంగమైన అజంతమైన అంగం వృద్ధి అంటే గోశబ్దంలో ఉండేటువంటి ఓకారం కూడా వృద్ధి వచ్చే గౌహురుపో ఇలాగే అయిందన్నమాట. గోశబ్దం సుపరిచయం చేసాం అనుకోండి, ప్రథమే వచ్చిన గౌహురు పట్ల అక్కడ కూడా ఏమిటి అజంతమైన అంగం అంటే ఓకారం. అది ఉట్టిన సుప్రచయం ఉంది గమనించండి, అక్కడ సుప్రచయం నిత్తు కాదు. అక్కడ కూడా నిత్తు తెచ్చుకోవాలి ఎలాగోవాలి, ఈ సూత్రం చేత కాదు వేరే సూత్రం చేత తెచ్చుకుంటాం. ఎందుకని ఇప్పుడు చెప్పేటువంటి నిద్వత్ అనేటువంటిది కేవలం సఖి శబ్దానికి అనుకున్నాం కదా, సఖ్యు అంగాత్ పరం సఖి శబ్దం తాలూకు అంగం కంటే పరంగా ఉన్నటువంటి సర్వనామస్థానానికి నిత్తు, అన్నిటికీ నిత్తు కాదు సర్వనామస్థాన పరంగా ఉన్నప్పుడు. అర్థమైందా? సఖ్య శబ్దం చెప్పిన కారణం వేరే గోశబ్దానికి ఎందుకు వస్తుంది? సూత్రం ఏమిటి మనకి, అజంతమైన రంగం ఏదైనా కావచ్చు అజంతమైన రంగాన్ని వృద్ధి వస్తుంది, ఇత్తు గానీ నిత్తు అయిన ప్రత్యయాలు పరంగా ఉంటే అంటే గోశబ్దం కూడా అజంతమైన రంగమే కదా సుప్రచయం చేస్తే. అక్కడ
గోకస్త గవ్ అయింది. ఎలా అయిందంటే శుభ్రచవన అది కూడా వేరే శుభ్రంగా గుర్తుందని తెచ్చుకుంటాడు అనమాట. ఎంతకంటే స్పష్టంగా చెప్పాలంటే కృతాత్వకి కారకహ ఇలాంటి నూలు పరిచయం కారకాలు చేస్తున్నాం కదా, ప్రత్యం పరంగా ఘోరంగా అన్నస్వామి ఉండదా? అన్ని చోట్ల నీ ధాతువుకి చేసే నై ప్లస్ అక్క నాయక ఇలాంటి చేస్తున్నాం కదా, జీ ప్లస్ ఇలాంటి చేస్తున్నాం, స్తూ కంటే స్తవ్ ప్లస్ అక్క, అలాగే శ్రువులకి స్తవ్ అక్క శ్రావక. అవునండి, ఎక్కడెక్కడ వృద్ధి చేస్తున్నారు, ఎక్కడ అచ్చులు అంతమందిగా ఉంటేనే వృద్ధి చేస్తున్నారు గమనించండి. శ్రువు అన్న ప్రకారం అంతమంది ఉంది, శ్రువు శ్రవ్ అయింది శ్రావక, నీ ఈ కారం అంతమంది అజంతమైన అంగాలు కనుకనే అక్కడ ఏం పరంగా నువ్వులు పరిచయం నిత్తు కదా, నువ్వులలో నకారం ఎందుకు పెట్టినాడు, కనుకనే వృద్ధి అన్ని దృష్టిలో ఉండాలి. యజమాని కేవలం సఖి శబ్దంతో సఖ్యం చేసుకోలేదు, ఇది సఖి శబ్దాలు అచోయనిధి సూత్రం అనేది. అచోయనిధి సూత్రం చేత ఎన్నో వేల వృద్ధులు తయారవుతాయి, ఎంతో వృద్ధి. ఎక్కడికైతే అజంతమైన అంగం కనబడిందో అర్థమవుతుంది కదా, దానికి ఎక్కడైతే ప్రత్యాల పరంగా ఉన్నప్పుడు అల్లా కూడా మీరు అచోయనిధి వృద్ధి చేసుకోవచ్చు, దానికి నిషేధం లేకపోతే. పూరపరాలం ఉండదు కదా, అక్కడ ఎత్తు నిత్తు అని పరంగా ఉంటే అంటే పూర్వమైన అజంతమైన అంగానికే వృద్ధి. ప్రస్తుతం ఏమైంది మనకి, సఖి అనేటువంటిది ఏమో అంటే సఖి అవు తీసేసుకొని అన్ని తీసేసుకోండి, సఖ అయిపోయింది, సఖి అవు సఖి జస్ జస్ అంటే అస్సే కదా, సంబుద్ధిలో ఏ సఖి అవు ఏ సఖి జస్ అంటే అస్సు కదా, సఖి అమ్ ఓ మీరు చెప్పండి ఓ అన్న ప్రత్యేక సరునామ స్థానాలు చెప్పేడు చెప్పండి, ఏమవుతున్నాయి అడిగాను, సఖి అమ్ వెళ్ళండి, సఖి ఔ ద్వితీయ దివోచనలో కూడా ఏడు విస్తరణ వేశారు కదా, ఏడు విస్తరణ వేసి అక్కడ ఉన్నటువంటి సఖశబ్దం నుండి ఇకారానికి వృద్ధి చేసేసాడు అంటే ఎలా చేస్తారు ఈ సక్కర సంబుద్ధం సూత్రం చేయండి, అది వదిలేసానమ్మా, ఏడే చూపిస్తున్నాము మేము, సంబుద్ధి చూపించట్టు ఏడాపులో వేయించు, ఏడాపులు అరచట్టే మేము తీసుకున్నాం. సంబుద్ధిలో అన్ని కాదండి, ఒక ఏకవచనం వదిలేయమన్నారు మళ్ళీ ఆయన, అదే సంబుద్ధి అంటే ఏకవచనమే కదా, అంటే ద్వితీయ అంటే ద్వివచన బహువచనాలకు వస్తాయి ఆవిడ చెప్పండి, చెప్పండి ఉంటూ భోజన గారు చెప్పండి అమ్మా, సర్వనామ స్థానాలు కదండి, సంబుద్ధి మినహాయిస్తే సర్వనామ స్థానాలు ఎన్ని వచ్చాయి, అవునన్నారు భోజన గారు అవునన్నారు, ఎక్కడ పోయింది సరి పోయింది సరి ఎవరండి పోయింది అంటున్నారు, ఏడు చోట్ల కూడా సఖ్యంలో ఉండే ఇకారం వృద్ధి చేసాడు అమ్మా, అవు కదా తర్వాత మీకు తెలిసిందే కదా, ఇదిగా ఆయాదేశం అన్ని చేశారా మరి చెప్పేసండి, మీరు సూత్రాలు చెప్పండి ఒకసారి, అట్టుకుపోవడం వేద కష్టంగా ఉంది అది ఏదైనా ఉందనమ్మా, అలా అనద్దు చక్కగా ఇవన్నీ వేదాంగాలు అమ్మా, గౌమూర్తి అంటే వేదాంగం శిక్షణ అందరూ కూడా వేదం చదవకపోయినా వేదాంగా చదివే పుణ్యం సంపాదించారు. అవును సార్ అర్థమైంది, నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా సార్, డౌట్ వచ్చినప్పుడు అడుగుతాను, చిన్న డౌట్ వస్తే మీరు తెలిస్తే మీరు 10 మంది హాయిగా చెప్పగలుగుతారు కదా. అవును సార్, అవును సార్, రాలేదు అనుపూర్ణ గారు వచ్చారు, అనుపూర్ణ గారు చెప్పండి, వేదాంగాలు అమ్మా శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం నిరుక్తం అనేటువంటి సూత్రం చెవి కూడా పారాయణం చేసినట్టు ఫలితం వస్తుంది,
పడుకోండి హాయిగా ఆనందంగా. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, సఖ దట్టి సఖి కాస్త సఖై అవు కదా, ఆయాది శిఖర యవాయావహ అనండి. అన్ని చోట్ల ఐకారం ఉంది కదా, ఒకటే కదా ఆయా దేశం ఒకటే కదా పిచ్చండి. సఖాయ్ ఔ సఖాయౌ సఖాయ్ బహువచనంలో. తర్వాత సంబుద్ధుల తీసి మిగతా జట్ చెప్పండి, హే సఖాయౌ హే సఖాయ. ఏ అమ్ములో కూడా ఇంతేనమ్మా, అవి పొరహాలు ఏం లేవు, సఖాయ్ అయిపోయింది కదా. ఒకసారి గమనించండి అమ్మా, సఖి అమ్మన్నప్పుడు మామూలుగా అయితే సఖి అమ్మన్నప్పుడు హరిమ్ అన్నట్టుగా అవి పొరహ రావాలి, కానీ దాన్ని బాధించి మరి పెద్ద కార్యం ఉంది కనుక మరి వృద్ధి వస్తుంది కదా చోయనితి అని. మరి ఎవరు ఎవరు వెళ్ళిపోవడం, నేను ఇక్కడే ఉంటానమ్మా. సారీ మాస్టర్, సారీ 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 అండి, సారీ అండి, ఇప్పుడే ఇంట్లోకి వచ్చాను, బోలు ప్రశ్నలు వచ్చేసాయి తొందరగా వస్తే. సారీ సారీ సార్. పర్లేదు పర్లేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకీ సఖై అమ్మ ఉంది కదమ్మా, పరస్పరంగా పూర్వపాలు చేస్తాం కదా, రామ అమ్మ రామం చేసాం, హరి అమ్మ హరిమ్ చేసాం, గౌరీ శబ్దం కూడా గౌరీ అమ్మ గౌరీ చేసాం. మరి ఇక్కడ సఖైలో ఐకారంగా అంపరంగా ఉంటే పూర్వం చేసి అంపర పూర్వపం చెప్పచ్చు కదా. హక్కులే అమ్ము పరంగా కూడా అక్కులకు అంపరంగా ఉంటానమ్మా, వినట్లేదు కదా, ఏవో ఏవో అక్కులు అక్కలే అక్కలు తర్వాత వదిలే ఏవో అయ్యేవాళ్ళు వదిలే. ఇంకా బాగుంటారు చెప్పాను, అర్థమైంది అయిపోయింది సఖాయం సఖాయౌ. తర్వాత నుంచి కొంచెం మారుతుంది, అంటే ఇక్కడ దాకానే కదా సర్వనామస్థానం అవుతా. అయిపోయింది కదమ్మా. తర్వాత ఏమవుతుంది మీకు, ఇంక విషయం ఏమీ లేదమ్మా, చాలా ఈజీ. అంటే హరి సఖి ప్లస్ జస్వ షష్ప్రత్యం అన్నది అవుతుంది, దీర్ఘం కదమ్మా, అంటే ఏం వస్తుందంటే బాధించే చెప్పండి, దీర్ఘం సంధి కాదు కదా సఖి తెలిసిన సఖీ అయిపోయింది నకారం. అంతే కదా, అర్థమైంది కదమ్మా, తర్వాత చెప్పండి సఖి. తర్వాత ఏమీ లేదు ఇంకా సఖి ఆ, ఇది హరి శబ్దంలో కాదు అన్నాడు కదా, శేషో ఘీ అసఖి అన్నాడు కదమ్మా, అదే హరినా ఇరాటే అంటే శేషో నాస్తి అది ఆంగో నాస్తి అని నా భావాలు వచ్చుండేవి, నా భావాలు వచ్చండి వాటికి కూడా. అదే నా భావాలంటే శంభునా హరినా అన్నప్పుడు నాలు చేసాం కదండి, ఘిసం అంటే మరి సఖి శబ్దం ఘిసం లేదు కదా, లేకపోతే ఇంకో సఖి కలిపేసి సఖిభ్యాం ఏమి తేడలేదు, సఖిభి ఏం తేడలేదు, ఎందుకంటే మరి రామైహిల సఖై సఖికి బిసగా ఐసందు రావట్లేదు. చతుర్థి సఖ్యే అయిపోయింది, సఖ్యే సఖిభ్యాం సఖిభ్యా ఏం లేదు కదమ్మా. ఇక పంచమ షష్ఠుల్లో చిన్న విశేషం చెప్తున్నాడు, మిగతా మీకు తెలిసినవి సఖి పంచమ సఖిభ్యాం సఖిభ్యా ద్విర్వచన బహువచన సమస్య లేదు కదా, హరినామన్నప్పుడు హరినామలాగ సఖి ఆమ్మ నుడాగమము హసవం చెప్పు నుడాగమం నామే దేవుడు సఖి అన్నప్పుడు దాదు కదా, ఇంకా
ఇప్పుడు పంచమి షష్ఠి ఏకవచనాలు చూడండి. ఆఖరికి సప్తమి బహువచనం సఖి సు ఆదర్శ ప్రత్యక్ష ఇప్పుడు ఇక్కడ సఖి ప్లస్ అస్ అని ఉన్నట్లయితే యణాదేశం చేసిండు మాట. రెండు చోట్ల కూడా పంచమి షష్ఠి రెండు అర్థమైపోయిందిరా. ఇప్పుడు ఒక సూత్రం అమ్మ ఖ్యత్యాత్ పరస్య అనండి. ఒకసారి సూత్రం ఖ్యత్యాత్ పరస్య. ఇప్పుడు సూత్రం ఏం చెప్తున్నానంటే ఈ సూత్రం చేత పరస్య అంటే పరమగా ఉన్నటువంటి ఈ నసీ నసులు ఉన్నాయి కదా, పరస్య అని షష్ఠి ఏకవచనం చెప్తున్నాడు గమనించండి. పరస్య పరస్య నసేహే నసహచ ఏకవచనం కదా, నసహ అంటే షష్ఠి ఏకవచనం కదా, అక్కడ నసేహ అన్నాం నసేహ అంటే షష్ఠి ఏకవచనం నసహ కదా, నసేహే పరస్య నసహచ అన్నమాట. ఈ రెండు స్థానంలో కూడా అంటే అర్థమైందా మీకు, పరంగా ఉన్నటువంటి ఈ నసగస్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నస పరంగా నస్సు జట్టి నసే అంటే నస్సులో ఏముంది ఆ ఉంది కదా, నస్సులో కూడా ఆ ఉంది కదా, ఆని ఊ చేయండి అమ్మా, ఈ ఆని ఊ చేయండి. ఇప్పుడు సఖ్య శనాదేశం చేసేసినా కూడా సఖ్య శనాదేశం చేశారంటే మీకు అస్సు కాస్త నసి ప్రచందాలు అస్సలే కదా, ఒకటి నస్తాలకు అస్సలే కదా, నస్సు చేసిన అస్సులు రెండు చేశారంటే సఖ్యస్సు అని రెండు చోట సఖ్యస్ సఖ్యస్ అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది సఖి తాలూకు ఆకారం ఉందా లేదా, నసి నస్సుల తాలూకు ఆకారం హ్రస్వాకారం కావాలి ఉందా లేదా, దాని ఉకారం పెట్టండి ఇప్పుడు చివరి సకారం అర్థమైతే సఖ్యు రూపం అయిపోయింది కదా, అర్థం చూడండి ఖ్యత్యాత్ అన్నాడు కదా, ఖ్యత్యాత్ పంచమ అంటే ఖ్యాల కంటే పరంగా ఉన్న, ఖ్యా కంటే పరంగా ఉన్న, త్యా కంటే పరంగా ఉన్న అంటే ఖకారం పక్కన యకారం అర్థమవుతుంది కదా, ఈ ఖ్యాత్యాలకి సమాహార గ్రంథం చేసే కాబట్టి ఖ్యత్యా అయింది, ఖ్యత్యమైంది తస్మాత్ అని పంచమ చేశాం, సమాహార గ్రంథం చేసాం ఖ్యత్యాత్మ రేఖవచనం ఉంది కదా, అందుకే దానికంటే ఖ్యత్యాల కంటే పరంగా ఉంది. ఇప్పుడు దేనికంటే పరంగా ఉంది, నస్సులో ఉండే అస్సు ఖ్యా కంటే పరంగా ఉందా లేదా, యాకంటే పరంగా ఉన్న నస్సు నసీలో ఉండి హ్రస్వకారము, నస్సులో ఉండి హ్రస్వకారులు అంటే సఖ్యస్ అని సఖ్యస్ సఖ్యస్ అయ్యే లేదా, నస్సు నస్సులో ఉండే అకారాలు దేనికంటే పరంగా ఖ్యా కంటే పరంగా ఉన్నా లేదా, ఉద్దేశం ఏంటి ఖ్యా అనేటువంటి పాండిని గారికి ఉద్దేశం ఏంటి, ఆ ఖీలో ఉండేటువంటి ఖీకి అకారం యణాదేశం చేసినటువంటిది చెయ్యాలి,
అయితే క్షీ ఒకటే అక్కర్లేదు. క్షీ అంటే దీర్ఘం కూడా చెప్పవచ్చుగా. క్షీ ప్లస్ అస్ అన్న క్షస్ అవుతుంది కదమ్మా. అవునండి. అస్ చేశారు కనుక సఖ్యస్ అన్నారు. ఒకటి సఖి ఏమో ఇంకో శబ్దం ఏదో ఉందనుకోండి, ఈ కీ అనే శబ్దం ఏదో ఉందనుకోండి, ఏదో శబ్దం కదా ఎప్పుడో భవిష్యత్తులో అనేక అస్ చేసిన సఖ్యస్ అవుతుంది కదా. సక్సెస్ అవుతుంది క్యాస్ క్యాయ ఉంటుంది కదా, క్యా అవుతుంది. కీ ప్లస్ అస్ కీ ప్లస్ అస్సు కదా. అలాగే తీ ప్లస్ అస్ తీ ప్లస్ అస్సులు ఉన్నది. పత్యకేమో అస్సు చేస్తే పత్య అస్ అయింది కదా, మళ్ళీ అక్కడ కూడా పత్యో రూపం చేయాలే కదా కదా. అంటే ఇది క్యా ఇది త్యా అంటే అర్థం ఏంటి, ప్లస్ కీ ప్లస్ కీ ప్లస్ యా అంటే అసలు నసు నసీలో ఉండే ఆల్ అనమాట. కీ ప్లస్ ఆ లేదా కీ ప్లస్ అస్ గని కదా. క్యా అంటే తీ ప్లస్ ఆ లేదా తీ ప్లస్ ఆ నాలుగు నాలుగు ఉండొచ్చు, దాంట్లో మూడే ఉండొచ్చు కదా. ఈ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఈ చివరికి సఖ్యలో ఉండి ఈ కారం కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఉన్నప్పుడు చూద్దరు గాని పతేలు అంటే కీ కీ ప్లస్ ఆలే దొరికే తప్ప కీ ప్లస్ ఆలకేను తీ ప్లస్ ఆలకేను నేను ప్రస్తుత దాన్ని చూపించట్లేదు కదా. యా అంటే మీకు ఎక్కడికి చూపించాను, హస్యమైన కీ ప్లస్ ఆ దాకా చూపించాను, కీ ప్లస్ ఆకి చూపించట్లేదు కదా ఇంకా ప్రస్తుతం. టీ ప్లస్ అంటే పత్యో రూపం టీ ప్లస్ చూపించాను. టీ ప్లస్ త్యా అలా కూడా త్యా అంటే టీ ప్లస్ త్యా అవుతుంది కదా, అది చూపించట్లేదు. అంటే ఐబిన్స్ పెట్టండి కీ ప్లస్ అంటే కీ ప్లస్ క్యా దీర్ఘమైనటువంటి కీ టీల కంటి పరంగా ఉన్న ఎనాలిసి మొత్తం కూడా ఖ్యాత్యాలే అవుతాయి కదా. అవునండి. వాడు ఏదైనా శబ్దం చెప్పడం ఆ రెండు దృష్టి పెట్టుకోండి. ఇక్కడ చెప్పేవాడిని ఖ్యత్యాత్పరస్య అర్థం ఏంటంటే ఖ్యాత్యాత్ అర్థం ఏంటంటే యనాదేశం చేసిన తర్వాత ఖ్యా యనాదేశం తర్వాత త్యా ఎక్కడైతే ఉంటాయో అంటే దీర్ఘ రసాలు తీసుకోవచ్చు కదా. ఆయన చెప్పినా చెప్పకపోయినాను ధ్యాన అంతే అదే యణాదేశం చేసిన తర్వాత ఉండేటువంటి ఖ్యా ఖ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే పరంగా ఉన్నటువంటి నస్సు నష్టాలు హస్వకారం ఉంటే అక్కడే ఉంది కదా. ఖ్యా తర్వాతే ఉంది కదా కస్ అంటేను. యణాదేశం అంటే మీకు ఏమంటమ్మా ఖీ అనే కదా యణాదేశం అంటే ఖ్యా కాదు కదా. యనాదేశం అంటే ఈ కాలస్థంలోను ఈ కాలస్థంలో ఎకార పొల్లే కదమ్మా, క్యూ ప్లస్ అస్సే కదా. టీ ప్లస్ అస్సే కదా యనాదేశమే కదా. క్యూ అన్నా టీ అన్నా యనాదేశమే కదా. సఖ్యలో ఈ కాలం యనాదేశం క్యూ అయింది, టీలో ఉండి ఈ కాలం యనాదేశం టీ అయింది కదా. అంటే దానికంటే పరంగా అస్సు కనిపిస్తుంది స్పష్టంగా కలిపేస్తుంది కనబట్టలేదు మీకు కలపక్కలే కదా. యనాదేశం తర్వాతే ఉంది, యనాదేశం ఉంటే ఎకారం ఒకటే కదా ఇక్కడ. దానికంటే పరంగా నస్సు నస్సులు తరుగు అకారం హస్వకారం అంటే ఉంది, ఉకారం చేసాడు అంటే ఏమైపోయింది ఇక్కడ సఖ్యు అస్సన్ సఖ్యు ఉస్ అనమాట. ఇందాక సఖ్యస్ అందాక చెప్పక్కలేదు, మధ్యలోకి వస్తే వెరగొట్టి స్పష్టత గురించి చూడండి ఇందాక కలిపిన అదే కదా సఖ్య అస్సు సఖ్య ఉస్ అయిపోయింది. ఒకటే కదా మనం చెప్పాల్సినటువంటిది. హలో సప్తం సఖ్యో రూపం అవుతుంది, రూపం అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏమిటి, గారెలు ఉంటే కూడా ఏముంది అంటే వేరు ఉంది, చిటికిన వేలు ఉంది అన్నట్టు. అలాగే మన ఉన్నటువంటి సఖి ఈ ఉంది కదా, సఖి ఈ ఉంది కదా, ఈకారం ఒకటే ఉంది కదా. ఈకారం ఉకారం అయితే అచ్చగే అని పూర్వంగా అకారము గురుశబ్దానికి పూర్వం అకారం చేసి ఆ ఈకారం అవకారం చేసి వృద్ధి చేసుకున్నాం. అచ్చకే దీంట్లో అప్లై కాదు కదా, ఇది లేదు కావాలంటే ఏం చేసి సరిపోతుంది చెప్పండి. సఖి ఈ ఉందమ్మా రూపం సఖ్యో కావాలి, సఖ్యో ఏం చేసి సరిపోతుంది,
అవుట్ చేస్తా సార్ అంతే చక్కగా చెప్తున్నారు మీరు అప్రెంటిస్ లో ఉన్నారమ్మా మీరు పండితులు కాదు ఇంకా అవ్వబోతున్నారు అవారీణులు కొనసాగారని చెప్పారు కదా అవారీణు అని చెప్పారు కొందాకన్నారు కదా ఆర్యణ కాకపోయినా నిజం చక్కగా సఖీ ప్లస్ సఖ్య రూపం అవుతుంది అంటే సఖీ కంటే అవు ఉన్నట్టు సఖ్య రూపం అయిపోతుంది కదా అంటే ఇకారం అవకారం చేస్తే సరిపోతుంది చేశాడు అంతే ఆ హ్రస్వ ఈకారం కంటే పరంగా ఉన్నట్టు దీర్ఘ ఈకారాలు తీసుకోలేదమ్మా ఇత్తు కంటే పరంగా ఉన్న నీకి అవుతని చేసేసుకోమన్నాడు అవుతని సూత్రం బుల్లి సూత్రాలు ఇదొకటి సూత్రాలు పెద్ద ఉంటాయి బుల్లి సూత్రం వన్ అండ్ హాఫ్ మాత్రలు అవుత్ టూ అండ్ హాఫ్ మాత్రలు అండి అవుత్ అవుత్ అంటే ఎన్ని మాత్రలు ఎప్పుడు అనండి దీంట్లో ఇతహ అనే పదం వస్తుంది ఎక్కడి నుంచో ఇతహ పరస్య అంటే ఇక్కడ ఇతహ పరస్య అంటే హ్రస్వీకారం కంటే పరంగా ఉందా పరంగా ఉందా హ్రస్వీకారం ఇతహ అంటారు కదమ్మా అవునండి ఇత్తని శబ్దానికి ఇత్తని హ్రస్వీకారం అంటే మీరు భాషలో చూడండి ఇతహ అంటే ఇక్కడ నుండి కూడా అంటూ ఉంటాం కదా అంటే ఇదం శబ్దం ఇతహ రూపం ఉండనివ్వండి మరి దీన్ని ఎవరు నివారిస్తారమ్మా అక్కడైతే అకాల ప్రశ్లేష పెద్ద ఎస్ గుర్తు వచ్చిందా అలా పెట్టేస్తారు రెండింటికి మధ్యలో అడిగిన ఎవరు చెప్తారు సందర్భం బట్టి తెలుసుకుంటావా లేదా ఇతహ పరస్య అనండి ఇతహ పరస్య స్నేహిస్తానే అంటే పరిచయం అంటే జ్ఞేహ అనాలి కదండి అనండి అవకారం అవుతుంటే అవకారం వస్తే వస్తే ఉంది హరి సఖి అవు గణాదేశం సఖ్యో అయిపోయింది కదా అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇందాక చెప్పిన సూత్రంలో హరవులో కూడా వచ్చింది కదండి హరవు ఎలా వచ్చింది తల్లి హరి ప్లస్ అవు అన్నప్పుడు గిసం ఉంది గనక హరి అది ఇకారం పోయి అకారం వచ్చింది అప్పుడు ఘోరంగా విషంగా ఉంది హరికేను గురికి విషంగా పోయి ఉంది వచ్చింది వచ్చి అక్కడ ఇకారం పెంచా వచ్చింది అది వేరు గిసం ఉంటే కదా వచ్చింది అది వేరండి ఆ సూత్రం వేరు చెప్పుకోవాలా అది అది అచ్చగేహ అని చెప్పా మర్చిపోయారు అంటే మా అత్యుచ్చగేహ అంటే సంధి కూడా చేశారు కదా అత్యుచ్చగేహ అని అంటే పూర్వం చదవట్లేదు మీరు ఎవరు కూడా అలా ఉండదు అత్యుచ్చా గేహనం అత్తు కూడా వస్తుంది అంటే ఇంకోటి కూడా వస్తుంది అంటే వచ్చింది కదండి అంతే నీ స్థానంలో అవు వచ్చింది అవును ఘీ స్థానంలో హరి స్థానంలో ఇకారం పోయి హర మిగిలి దానికి అవుత్ కలిసింది హర అవు హరవు అవును హరవు ఆ అవుత్ ఈ అవుత్ ఒకటి దాని గిసంగ్ అన్నప్పుడు రెండు కార్యాలు చెప్పుకుంటానని చెప్పాను కదా ఇది వేరు కదమ్మా ఇది ఇక్కడ అవుత్ అనేది సూత్రం కాదు ఇది సూత్రం వేరేగా అవుత్ అని లేకపోతే మీరు గిసంగ్ లేదు కదా దీనికి లేదు అప్పుడు కూడా చెప్పుని చెప్పే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే హరి సఖిశబ్దం నుండి ఇకారం కూడా అకారం వచ్చి ఏదో నీ స్థలం అవస్తున్నా సఖవ రూపం అయిపోతుంది కదా కానీ మరి సఖవ రూపం కనుక కావాల్సింది సఖ్యవ్ కదా కావాల్సింది సఖ్యవ్ రావాలి లేదా అవుతు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రత్యేకంగా చెప్తే ఘిసంగ లేకపోతే మరి ఘిసంగ ఉన్నట్లయితే ఆ హరిణ ఇలాంటి రూపాలు అవ్వాలి కదా హరిణ హరయ్య అలా అవుతున్నాయి మరి సఖ్యాన్ని ప్రత్యేక సూత్రం చెప్తున్నాడు అవుతని సూత్రం చెప్పి హ్రస్వీకారం కంటే పరంగా హ్రస్వీకారం తప్ప మళ్ళీ ఇది సఖ్యశబ్దం ద్వారా హ్రస్వీకారం అనలేదు హ్రస్వీకారం తీసుకోవచ్చును
అర్థమైంది. అప్పుడు అప్పుడు అవుత్ చెప్పుకున్నది అది అచ్చగేహలోనే చెప్పుకోనండి. అచ్చగేహలో రెండు కార్యాలు చెప్పాడు కదా, అంటే నిజంగామైనటువంటి ప్రాతిపదిక నుండి ఈ స్థానంలో అవుత్ చెప్పుకోవాలి రెండు కార్యాలు ఒకే సూత్రం చేత. ఒకే సూత్రం చేత ఓకే. ఇక్కడ గిసమి లేదనుకోండి, ఇకారం దుకారం అంతా లేవు. ఇక ఇతహ పరస్య ఇదో కేవలం సఖి శబ్దం ఉంటాయి కదా, ఇకారం శబ్దాలు ఏమన్నా మతి శబ్దం ఎలాంటి వచ్చాయనుకోండి, అదే శబ్దం అన్నట్టు. మరి మత్య మతం రెండు రూపాయలు అంటున్నాం కదా, అక్కడ శబ్దం ఏం విషయం ఏం లేదు కదా. గమనించడం బాగా చూస్తున్నాడు, స్పష్టత అయింది కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకీ ఖ్యాత పరస్య అనే సూత్రం ఉంది కదా. చెప్పేందుకు అన్ని చోట్ల కూడా పంచమి చెప్తే పరస్య అని అనుకుంటున్నాం కదా, పరాని పరాంగా ఉన్నదాని స్థానంలో అని. సరే వినండి అమ్మా, ఈ పరస్య అనే సూత్రం ఉండక్కర్లేదు, పంచమిలో ఉంటే పరస్య ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అన్నాడు అనుకోండి, ఎక్కడైనా మీరు గమనించండి, ఏదో ఘేహి పరస్య అని చెప్పి ఇప్పుడు ఏదో ఘేహే గీ ఏదో అంటాడు. గీకి అంటే ఘేహ అంటే చాలా, ఘేహి పరస్య అని చెప్పండి సూత్రంలో అక్కర్లేదు. అవునండి, ఎందుకు చెప్తున్నాడు ఊరికే తోచగా చెప్తున్నారేమో తప్ప ఏదో అలవాటులో పరస్య అనే మాట అక్కర్లేదు కదా. అర్థమవుతుంది మీకు చెప్పింది పరస్య ఇలాంటివన్నీ కూడా ఆయా పరిభాషల చేత వచ్చేస్తాయమ్మా. పంచమీ నిర్దేశాన్ని విధిమాన కార్యం అది అవ్యవహిత పరస్య బోధ్యం అని ఒక పరిభాష ఉంది. తస్మాత్ ఉత్తరస్య అని, తస్మాత్ అంటే ఏ పంచమీ పంచమీ తస్మాత్ ఉత్తరస్య అనండి. తస్మాత్ ఇతి ఉత్తరస్య, తస్మాదిత్ ఉత్తరస్య, ఉత్తరస్య తస్మాదిత్ ఉత్తరస్య ఇతి ఉత్తర ఇతి ఉత్తరస్య ఉత్తరస్య కలపండి తస్మాదిత్ ఉత్తరస్య. అంటే ఈ తస్మాత్ అనే సూత్రంలో ఏ పంచమికైనా తీసుకుంటాం తస్మాత్ అనే పదం చేత. సూత్రం పంచమీ నిర్దేశేన విధీయమానం కార్యం అనండి. ఇంకో అక్షరం మధ్యలో ఉండకూడదని, వర్ణాంతరం అంటే వేరే వర్ణం కదా, అంటే పంచమి చెప్పిందా ఇమ్మీడియట్ అక్షరంకి వచ్చేస్తుంది తప్ప మధ్యలో ఇంకో అక్షరం ఉంటే పరంగా ఉండవు అనం కదా. అవునండి, కూర్చున్నారంటే మీ పక్కన 100 మంది కూర్చుంటే 100 వాళ్ళు కూడా మీ పక్కనే కూర్చున్నాడు కదా, మీ తర్వాత కూర్చున్న వాళ్ళు మీ తర్వాత తర్వాత చెప్పాలి. లోకల్ వ్యవహారంలో నా తర్వాత ఎవరు వచ్చారంటే మీ తర్వాత 10 మంది వచ్చారంటే 10 మంది ఉంటారు కదా. తమాషా అడుగుతూ ఉంటారు, పరుగు పందంలో ఫస్ట్ వచ్చేట ఒకడు సెకండ్ లో, ఆ వెనకాల ఎంత 20 మంది 30 మంది పాల్గొన్నారు పరుగు పందంలో, ఎంతమంది పాల్గొంటారు సుమారుగాను హుషారని అలా పీటీ ఉషా ఇలాంటి వాళ్ళు పాల్గొనేవారు కదా. ఆవిడ ఉండేది, ఆవిడ సినిమా కూడా తీసిన ఆవిడ పేరు ఇంకోవిడ పుట్టి అశ్విని నా చెప్ప అశ్విని అశ్విని చాలా మంది ఉన్నారు కదా. దాంట్లో ఉషా పీటీ ఉషా ఫస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమో స్ప్రింట్ లో 20 మంది పాల్గొన్నారు అనుకోండి పరుగు పందంలో, ఆవిడ వెనకాల ఎంతమంది ఉంటారు? 19 మంది అందరూ వస్తారు తల్లి, శివదా పరిగెడతారు పవన్ గారు అర్థమైంది కదమ్మా, సఖీ శబ్దం సాధించామా. తర్వాత మనకి ఒక పెండింగ్ ఉండిపోయింది, మీరు చక్కగా రాస్తున్నారు అందరూ, పద్మ గారు కొంచెం లేట్ గా రాశారు ఇవన్నీ చూడలేదు, ఆయనది మణికృష్ణ గారు రాశారు నాకు కొంచెం అర్థం అవ్వలేదు, అంటే వారు ఏం పెట్టారు
అదే సూత్రం పేరంటే కొంచెం ఇది అపవాదంగా అంటే కొత్త వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా ఆయన అడుగుదాం అనుకున్నాను. ఉంటే రావానండి వినండి వినండి, నేను చెప్పేది ఏంటి అన్నపూర్ణ గారు, హలో చెప్పండి చెప్పండి గురు గారు. అదే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి మీకు అర్థం అవుతుందమ్మా, అది కొత్త వాళ్ళు అది అర్థం అంటే నేను పూర్తి చూడలేదు, స్పష్టంగా చూడలేదు. కొత్త వాళ్ళు చూసినా అర్థం అవుతుంది అది. ఇప్పుడు ఇంకో గ్రూప్ లో పెట్టామనుకోండి, ఫార్వర్డ్ చేసామనుకోండి. లేదండి ప్రైమరీగా మాకు అర్థం అవడం కోసమే పెట్టాయండి. అంటే చెప్పాను ఈ క్లాస్ ఉపయోగించేలాగే ఉంటుందేమో అని అదే అన్నాను పవన్ గారితో. అంటే లేదు అన్ని పెట్టారన్నారు ఆవిడ. అంటే నేను స్పష్టంగా చూడలేదు. ఇదొకటి మొన్న పెట్టినప్పుడు కూడా ఇంకో శబ్దం కూడా పెట్టారు, ఇలాగే పెట్టారు కదా. అంత గుర్త ఎప్పుడే పెట్టారు చూసాను చక్కగా. వచ్చే సూత్రం టిక్ పెట్టి రాని పరూపం అనేది ఇంటూ మార్క్ పెట్టారు. మీరు చూసారు మొట్టమొదట చక్కగా పరూపం అన్నప్పుడు ఇంటూ మార్క్ ఇది రాదన్నట్టుగా ఇంటూ మార్క్ పెట్టి రైట్ మార్క్ పెట్టారు మొట్టమొదట్లో. బాగా రాశారు అనుకున్నాను నేను. తర్వాత బాగా రాయలేదు కాదు, చక్కగా పెట్టారు. అంటే స్పష్టత ఉన్నట్టు వేరే వాడికి కూడా ఉపయోగించడం ఉంటుంది. మీరందరూ రాసింది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయని చెప్పాను కదా, పద్మ గారు గారు ఆయనది, అలాగే మన నవీన్ గారు వీళ్ళు చిన్న చిన్నవి. అది క్లాస్ లో పాఠంగా మీరు చెప్పి మీరు చదువుతుంటే నేను అక్కడ అక్కడ కలెక్ట్ చేసినా పర్వాలేదు. అందరమైనా మీకు వాట్సాప్ పెట్టారు కదా, పరిష్కరించడం అంటే ఏమిటండి? మీకు తెలుసు కదా పరిష్కారం ఇది అని, పరిష్కారం ఇది పరిష్కరించడం. అసలు పరిష్కార శబ్దం సంస్కృతంలో అది కాదమ్మా, ఎన్ని అర్థాలు మార్చేస్తున్నా. పరిష్కారం అంటే అలంకారం అంటే అంత అర్థం, పరిష్కారం అన్న అదే అర్థం. ఒకసారి చూడండి, ఈ లెక్క చాలా సులభము అంటాం కదా. ఈ లెక్క సులభం అనాలా సుకరం అనాలా చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించి. ఈజీ టు గెట్, ఈజీ టు డూ, ఈజీ టు డూ సుకరం. డబ్బు సంపాదన సులభం అది వేరు కదమ్మా. ఎంత దారుణంగా భాషను పాటు చేస్తున్నారో మీరు అందరూ, భాషగా నడుం కట్టుకోవాలమ్మా. మీరు సన్నద్ధ సన్నద్ధ అని పదం విన్నారమ్మా, సన్నద్ధ అన్నారు చూడండి. అంతేనమ్మా నడుం కట్టుకున్నవాడు అని అర్థం. మనం బట్టలు చూస్తే చూడండి టేబుల్ ఇబ్బంది ఇదేంటి, బఫేలో మీల్స్ లే, బఫేలో భోజనాలు లేనప్పుడు బఫేలో నడుం కట్టుకునేవారు. మీకు అర్థమైందమ్మా, అదే మడుగు మధ్యలో పాపాలు బెల్ట్ పెట్టేసుకుంటారు ఫ్యాషన్. మరి బెల్ట్ పెద్ద బెల్ట్ చిన్న బెల్ట్ పోలీసులు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. పూర్వం బాలంతా కూడా నడుము కిలా గొడ్డ పెట్టుకుందమ్మా మీకు. నద్ధ అంటే కట్టబడ్డం అని అర్థం అమ్మా. నాధాతువుకి అర్థం మహాబంధనేనే ధాతువు. బాగా కట్టుకుంటాడంటే ఇప్పుడు నడుము కట్టుకుంటా, నడుము బిగించి అంటూ ఉంటారు కదా. ఈ నడుము బట్టలు కూడా చూడండి, నడుము బిగించి కదిలింది. నడుము అంటే మొత్తం నడుముకి బెల్ట్ పెట్టుకోవడం, తర్వాత ఏమో సన్నద్ధుడయ్యాడంటే కవచం పెట్టుకోవడం, పైన ఏమో చిరస్త్రాణం పెట్టుకుంటారు కదా భుజకీర్తి దగ్గర చూసారు మీరు సిబ్బాయిలు అంటే. అంటే ఇప్పుడు సిబ్బాయిలు కాదు, పూర్వం కత్తి నాలుగు కత్తి మీద ఏదో ఒక మెటల్ పెట్టుకుని ఈ భుజాల దగ్గర కూడా, భుజాల దగ్గర కూడా తగిలితే భుజం కట్ చూసేసేవారు యుద్ధంలో. అర్థం చదివితే మొట్టమొదటి బాణంతో భుజాన్ని ఖండించేస్తా వాడు, ఏమో చేతులు పనిచేయకుండా రథాన్ని మొట్టమొదటి సారథునిగా, మొట్టమొదటి రథాన్ని పైన ఉండి జెండాన్ని కట్ చేస్తారు, తర్వాత సారథిని కొట్టేస్తారు, గుర్రాన్ని కొట్టేస్తారు, తర్వాత మీరు చేతులు కొట్టడం దుర్మార్గం. ఆ యుద్ధాలు కూడా బోలు జరిగాయి. యుద్ధంగా సన్నద్ధుడయ్యాడంటే అర్థం ఏంటి, కవచం వేసుకోవడం, ఎత్తి పైన పెట్టుకోవడం, భుజాలకి ఉన్నాయి కదా సన్నద్ధత వేరు. మనం యుద్ధ సన్నద్ధ కాదు కదా, సన్నద్ధుడయ్యాడంటే
ఇప్పుడు వ్యాకరణం చెప్పడానికి సన్నద్ధ లేరు నడుం బిగించారు. నడుం బిగించారంటే లక్ష్యార్థం నడుం బిగించలే కదా, రెడీగా ఉంటారు చివరికి అల్టిమేట్ రెడీ అని అర్థం. ఇదే నద్రి అంటాము శ్రీలింగంలో. నద్రి అంటే మీరు గమనించుంటారు ఆవులకి వాటికి ముక్కులో తాడేసి బంధిస్తారు, మీరు ఎప్పుడైనా గమనించారా? ఆధాతుకి ఏదో స్టన్ పరిచయం వచ్చి శ్రీలంకలో నద్రి అంటారు. ఆ రజ్జు అని అంటే మరో రబ్బర్ లో ఎన్ని వేస్తారో ముక్కులో వేస్తారు, ఇప్పుడు ముక్కులో వేస్తూ ఉంటారు కదమ్మా. అవునండి, బాగా పౌరమత్తుగా ఉండి వాటికి ముక్కుతాడు పొగరమోతి అని అంచెత్తే భగవాన్ కూడా పిడికసే ముక్కుతాడు వేస్తే చాలు వాడే చదువుకుంటాడు అంటూ ఉంటారు. అంటే పెళ్లి చేస్తే ముక్కుతాడు వేస్తే అదే పొగరో లేదా దాని స్వేచ్ఛను కొంచెం హరికట్టడం అనమాట. అంటే సన్నద్ధ మీకు అర్థమైందమ్మా? అది యుద్ధంలో సన్నద్ధం కావచ్చు, భోజనానికి సన్నద్ధత దక్కలే కదా. అవ్వాలమ్మా టాబ్లెట్ వేసుకోవడం షుగర్ ఉన్న వాళ్ళని అనుకోండి మొట్టమొదటి కొంచెం కడుక్కోవడము, హోటల్లో అయితే కొంచెం నీళ్లతో ఇచ్చేయడము అన్ని ఉంటాయి. ఇప్పుడు కరోనా అయితే కరోనా చేతులు కడుపు సన్నద్ధత కదా. టైం ఎంత ఉందండి ఇంక అయిపోయిందా? ఇంకో 2 నిమిషాలు ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తానమ్మా, చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు పతి శబ్దం ఉంది కదండి, ఒక్క విషయమే మీకు ఎక్కువ లేదు. పతి సమాస ఏవ అనండి. పతి సమాసే ఏవ అన్నమాట. ఏంటి షష్ఠ సమాసే ఏవ అన్నాం అనుకోండి, అనండి గయాదేశం వచ్చి సమాసయ్య ఏవ అంటే ఎకారానికి లోప శాఖలు చేసే లోపం వస్తే అర్జున ఉవాచ ఇలాంటి రూపాలు చాలా చెప్పుకున్నాం కదా. సమాసే ఏవ అంటే సమాసం మూడు పదాలు, పతి వేరు సమాసే వేరు ఏవ వేరు కదా. సమాసే ఏవ అంటే సమాసంలో మాత్రమే పతి అంటే ఈ పతి అనే శబ్దము ఘీ అనే సంజ్ఞని పొందుతుంది. సమాసంలో అయితేనే అంటే సేనాపతి శబ్దం అప్పుడు ఏమవుతుంది హరినా సేనాపతినా సేనాపతి అలా అనాలి కదా. చాలా మంది తెలియదు పరిసరి కొన్ని ఇలా వాడేస్తూ ఉంటారు. అయితే సమాసం కాదనుకోండి, విడిపదం అయితే హరిశబ్దంలో అనుకోండి, ఒకటి హరిశబ్దం అంటే హరిశబ్దం అంటే శేషం హరివత్ అంటే సుమారుగా అదే పతి శబ్దం కాస్త ఉట్టి పతి శబ్దం అర్థమైంది కదా మీకు చెప్పింది. సమాసంలోనే గిసం ఉంటుంది కదా, హరినా అన్నట్టుగా సేనాపతిన సేనాపతయ్య తర్వాత హరేహనే కదా, సేనాపతి సేనాపతి అలా ఉంటాయి కదా. పతి శబ్దం అయితే మీకు తెలుసును, ఇప్పుడు ఈ సఖి శబ్దంగా నడుస్తున్నాం డికారణ శబ్దం కదా ఇది మరి పత్య విడిగా అన్నట్టు అంతే. పత్యుహు పత్యుహు ఇది అంటే ప్రతి సమాసం అంటే చదివిస్తేనే మిరివేషాలు లేకుండా హరిశబ్దాలు నడుస్తాడు. పత్తిని విడిగి పెట్టి శక్తి ఎలా అయితే ఉంటుంటాడు విచ్చరిగా వెళ్తూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, రామాయణంలో సీతాయపదయ నమః అని చెబుతూ ఉంటారు, మీరు విని ఉంటారు మొట్టమొదటి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వ్యతసే రఘునాథాయ నాథాయ సీతాయపతయ నమః. సీతాయః పతయ సమాసం కాదుగా, సీతాయః పతి అనేది శబ్దం విడిగా ఉంటే అవునాలమ్మా అనాలండి పత్తి ప్రయోగంలో అన్నారో వేరే కారణాలు చెబితే అలాంటివి మీరు గమనిస్తూ ఉండాలి. సీతాయా పతయ్య సమాసం కాదు కదా,
రాసిన పతే సీతకి ఏదైనా సంబంధం లేదు, సీతాహయాహ వేరు పతయే వేరు. సీతాయాహపతి అనే శబ్దం తీసుకున్నారేమోనండి, సీతాపతి శబ్దం అయితే సీతాయాహపతి, సీతాయాహపతి అనే శబ్దం శబ్దం లేదు సీతాయాహపతి అనే శబ్దం తీసుకుంటే సీతాయాహ పదం వేరు, పదం వేరు, పతి శబ్దం వేరు కదా, విగ్రహవాక్యం అయిపోయింది. విగ్రహవాక్యం అంటే ఎందుకు అసలు అర్థం లేదు, విడివిడి పదాలు ఉండక విగ్రహవాక్యం సమాసం చేస్తారా, విడిగా సహా మమ అనుజ అనకూడదా, మమ అనుజ మదనుజ అనొచ్చు, విగ్రహవాక్యం వాక్యం విడిగా ఉండొచ్చు కదా, సీతాయాహ పతి అనేది సమాసం చేయదలుచుకుంటే అప్పుడు విగ్రహవాక్యం అని పేరు పెట్టుకోవాలి దానికి. సమాసం చేయనప్పుడు విడివిడి పదాలే, రెండు పదాలు అని చెప్తేనేమో నమ్మా, బహుశా సీతాయాహ పతి అన్నాడు కనుకనే విడిపోయిన వాళ్ళని చెప్పాడేమో. కలిపి ఉంచారు కదా సీతాయాహ పతి అని నోట్లో వినియోగమే వచ్చింది కదా, సమాసం లేదు కత్తి శబ్దం ఒకటమ్మా, కత్తి అని శబ్దం, కత్తి అని శబ్దం మీకు తెలుసును, అంటే ప్రథమ భవచనం కతి కతి కతిభి కతిభ్య కతిభ్య కతీనాం కతి సోనే ఉంటుంది, కతి సోనే ఉంటుంది, అంటే బహువచనం ఉంటుంది తెలుస్తుంది కదా. హలో నిత్యబహువచనార్థం కదమ్మా ఇది, నిత్య బహువచన అవునండి. అయితే కతి శబ్దం కంటే మొట్టమొదటి సుప్ర జస్ప్రచయం చేస్తాం కదా, జస్సు శస్సు అన్ని ప్రత్యయాలు ఏడు ప్రత్యయాలు చేస్తాం కదా మరి, జస్సు పని ప్రత్యయాలు జస్సు ఇంకో జస్సు శస్సు భిస్సు ఇలాగ చేసుకుంటే వెళ్తాం కదా, మీకే కతి వినిపిస్తుందంటే ఆ జస్సుకిను శేషికి లోపం వస్తుందని తెలుస్తుందా లేదు మీకు, కతి కతి మళ్ళీ ద్వితీయలో కతి అన్నామంటే జస్సుకి శశికి లోపం వస్తుందని తెలుస్తుంది కదా, లోపం ఎక్కడ మీరు గమనించుంటుంటారు, షట్ శబ్దం చెప్పినా కూడా షట్ షడ్ అని అంటున్నాం తప్ప ఈ షట్ షట్ శబ్దంకి జస్సు అంటే జస్సు శస్సులు అంటే లోపాలు చెప్పేసి షష్ షడ్ అని మిగిలితే జస్తం చేసి షట్ షడ్ అంటున్నాం కదా, వినిపిస్తున్నాయా లోపిస్తున్నాయా, కతి శబ్దాన్ని కూడా ఏం చెప్తున్నాడంటే ఒకసారి సూత్రం వినండి, బహుగణ అనండి, బహుగణ వతు డతి సంఖ్య, బహుగణ తర్వాత వినండి వినండి వినండి, ఈ కతి శబ్దానికి డతి అని ప్రత్యయం చేస్తే కతి రూపమైందమ్మా, కిమ్ అని శబ్దం ఉంది కదా ప్రాతిపదికి కిమ్, డతి ఏమి వెళ్తుంది డతి అని